ఇటీవల ప్రకటించిన ఆర్మీ ఫలితాల్లో శాలినీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చాటారు. ఈ మేరకు చింతకుంట శాలినీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలో రెండు నేవీ పారామిలిటరీ ఉద్యోగాలు సాధించామని తెలిపారు. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన అగ్నివీరు ఫలితాల్లో ఏకంగా 27 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు. 100% ఫలితాలను అందించేలా విద్యార్థులు కృషి చేశారని కొనియాడారు. సుమారు 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారని విద్యార్థులు అన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ సాధనకు తోడ్పడ్డారని తెలిపారు. మా శాలిని డిఫెన్స్ అకాడమీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే రెండు నేవీ అండ్ ఒక పారామిలిటరీ జాబ్ రావడం జరిగింది. అండ్ ఇటీవల భారత ఆర్మీ ప్రకటించినటువంటి అగ్నివీర్ బ్యాచ్లో మొదటి అగ్నివీర్గా మా అకాడమీకి సంబంధించినటువంటి 27 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా అకాడమీకి సంబంధించినటువంటి 100% రిజల్ట్ సాధించారు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే రానున్నటువంటి 21 తారీఖులోపు వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు అక్కడ రిపోర్టు చేయడం జరుగుతుంది. నేను ఇదివరకు ఒక 4 నుంచి 5 ర్యాలీస్ అటెంప్ట్ చేసిన, అది చేసినప్పటికీ కూడా నేను ఈ ర్యాలీలో సూర్యాపేట ర్యాలీలో సెలెక్ట్ అయినా. దాని తర్వాత నుంచి మళ్ళీ ఎగ్జామ్ కోసం ఇక్కడ వచ్చిన, ఇక్కడ వచ్చినందుకు గాను వేరే ఏమున్నా కానీ అక్కడ ఏంటంటే డబ్బులు కానీ ఆ విషయంలో ఈ విషయంలో ఎక్కువ తీసుకోవడం అలాంటివి ఉన్నా కానీ మా సార్ దగ్గర ఇక్కడ వచ్చినందుకు ఈ శాలిని డిఫెన్స్లో వాళ్ళు డబ్బులు లేకపోయినా ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. మాకు కాదు ఒక 45 మెంబర్స్ నుంచి 50 రాక్ ఇచ్చారు సార్. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ డబ్బుల విషయంలో ఏం తేడా లేకుండా తక్కువ డబ్బులు తీసుకొని ఫ్రీగా ఇచ్చి మా అందరికీ కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకు సెలెక్ట్ ఇచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాం సార్. నాకు శాలిన్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళని 1 ఇయర్ నుండి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. నేను ఈ సార్ వాళ్ళ తరఫున ఫ్రీ కోచింగ్ తీసుకొని అగ్నివీర్ జీడీలో జాయిన్ అయ్యాను. దీనికి శాలిన్ డిఫెన్స్ అకాడమీ ధన్యవాదాలు తెలుపు. డబ్బులు లేకుండా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. సర్టిఫికేట్స్ లాంటివి ఏం బాండ్ పేపర్ రాయించుకోలేదు. ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది.